హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో నేను ఒక రెసిపీ నేర్చుకుని మీతో షేర్ చేస్తున్నాను. సో ఈ రెసిపీ అయితే అందరికీ తెలిసిందే, బొబ్బట్లు అంటారు కదా. సో చాలా చాలా ఈజీగా చేసాను. నాకైతే రాదు ఇది, ఇప్పుడు దాకా చేయడం కూడా నేను ఇన్ని రోజులు చేయలేదన్నమాట. కానీ ఇప్పుడైతే నేర్చుకుని ఒకసారి ట్రై చేద్దామని చెప్పి చేశాను. సో చాలా బాగా వచ్చినాయి, చాలా పర్ఫెక్ట్గా కూడా వచ్చినాయి అన్నమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. సో దీనికోసం ఒక కప్పు మైదాపిండిని బాగా కలిపేసుకుని ఆయిల్ అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా సైడ్కి పెట్టేస్తాను. సో తర్వాత ఒక 1 కప్ శనగపప్పుని తీసుకున్నాను. సో శనగపప్పుని ఒక 2 సార్లు బాగా కడిగేసుకుని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఒక 10-15 మినిట్స్ అయితే నానబెట్టేసి సైడ్కి పెట్టేస్తాను. సో శనగపప్పుతో పూర్ణం చేసుకుని మనం బొబ్బట్లు అనేది చేసుకుంటాం అన్నమాట. సో చాలా టేస్టీగా వచ్చినాయి అన్నమాట. సో ఇక్కడ చూసారా, శనగపప్పు అయితే బాగా నానిపోయింది. సో దీన్ని డైరెక్ట్గా నేను ఒక మిక్సీలో వేసేసి ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా దీన్ని కుక్ చేసుకుంటాను. ఇది మరీ మెత్తగా అవ్వకూడదు, మెత్తగా అయినా కూడా బాగా రాదన్నమాట. సో మనకి ఇట్లా పట్టుకుంటే ఇరిగిపోయేటట్టు ఉండాలి. సో ఇక్కడ చూసారు కదా, ఇట్లా మనం ప్రెస్ చేస్తుంటేనే ఇది ఇరుగుతున్నాయి. సో చాలా ఈజీగా ఉడికిపోయింది. ఒక 2-3 విజిల్స్ వస్తే చాలన్నమాట. సో తర్వాత దీంట్లో ఒక 1/2 కప్పు బెల్లం అనేది యాడ్ చేస్తున్నాను. సో బెల్లంతో ఈ శనగపప్పు ఇంకొక 1 మినిట్ అట్లా కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ బెల్లం బాగా కరిగిపోయింది కదా, సో మంచిగా ఇది కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారైన తర్వాత కొంచెం మిక్సీలో వేసేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటున్నాను. తర్వాత సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని చక్కగా సైడ్కి పెట్టేసుకున్న తర్వాత దీంట్లో ఒక స్పూన్ షుగర్లో ఒక 2 ఇలాచీలని క్రష్ చేసి ఇట్లా వేస్తున్నాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఘీ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యి చేసుకుని చిన్న చిన్న బాల్స్ కింద నేను ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను. సో ఈ పూర్ణమైతే చాలా బాగా వచ్చింది, టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందన్నమాట. సో ఈ విధంగా బాల్స్ కింద చేసుకుని పెట్టుకుంటున్నాను. సో ఈ రెసిపీ అనేది నేను ఉగాదికి చేశాను. నాకైతే వస్తుంది అని అస్సలు అనుకోలేదు. అంటే మనకి రెగ్యులర్గా చేస్తూ ఉంటే కదా ఇట్లాంటి రెసిపీస్ అనేది వస్తాయి. కానీ నేను చేయడం ఇదే ఫస్ట్ టైం. సో నాకైతే రాదు, ఫస్ట్ టైం చేసిన రెసిపీ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సో చాలా ఈజీగా చేసుకున్నాను అన్నమాట. అంటే అన్నీ చూపిస్తుంటే ఎంత ఈజీగా అనుకుంటాం కానీ అది చేసేటప్పటికే తెలుస్తుంది. కానీ కొన్ని కొన్ని చూసి చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి కదా. సో ఇట్లా ఒక కొంచెం కలిపి పెట్టుకున్నాం కదా మనం మైదాపిండిని. సో మైదాపిండిని ఒక చిన్న బాల్ కింద తీసుకుని దాంట్లో మనం పెట్టుకున్న పూర్ణాన్ని పెట్టేసి సో అది కవర్ అయ్యేంత వరకు కవర్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ఒక కవర్ మీద కొంచెం ఘీ అప్లై చేసుకుని మనం రెడీ చేసుకున్న బాల్స్ ఉంటాయి కదా, సో వాటిని పెట్టి ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను. సో ఈ రెసిపీ అంతా కూడా ఎక్కువ ఘీతోనే చేసుకుంటే టేస్టీగా వస్తాయి. సో నెయ్యితో బొబ్బట్లు అంటారు కదా, సో చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇట్లా కవర్ మీద పెట్టుకొని ఇట్లా మొత్తం ప్రెస్ చేస్తున్నాను. చూసారా, చాలా ఈజీగా ఎక్స్పెండ్ అవుతుంది, చాలా పల్చగా కూడా వస్తున్నాయి అన్నమాట. సో మంచిగా షేప్ అనేది కూడా మనకు నచ్చినట్టు ఒక రౌండ్ లాగా చేసుకుని మనం చక్కగా కాల్చుకుంటే చాలా టేస్టీగా వస్తాయి. సో ఇక్కడ పాన్ హీట్ చేసుకుని దానికి కొంచెం ఘీ అనేది అప్లై చేస్తున్నాను. సో తర్వాత మనం చేసుకున్నది ఉంటుంది కదా, ఈ బొబ్బట్లు ఉంటాయి కదా, సో వాటిని పాన్ మీద పెట్టేసి 2 సైడ్స్ మంచిగా కాల్చుకుంటానన్నమాట నెయ్యి అప్లై చేసుకుని. సో చూసారు కదా, చాలా చాలా బాగా వస్తున్నాయి, టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. కానీ చాలా ఈజీగా కూడా వచ్చింది రెసిపీ అయితే. సో మనం ఎంత ట్రై చేసినా ఒక్కొక్కసారి రావు కదా, కానీ ఫస్ట్ టైం చేసిన రెసిపీ అనేది నాకు చాలా చాలా ఈజీగా వచ్చింది, ఇంకా టేస్టీగా కూడా వచ్చింది. సో ఇలా 2 సైడ్స్ కూడా నేను కాల్చుకుంటున్నాను. సో చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో. ఇలాంటి రెసిపీస్ మనం చాలా కష్టపడాలేమో అనుకుంటాం కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు.
సో నాకైతే చాలా చాలా ఈజీగా వచ్చింది, నాకు చాలా హ్యాపీగా కూడా ఉంది. ఎందుకంటే ఇలాంటి రెసిపీస్ మనకి చేసుకోవడం కష్టం కదా, ఎందుకంటే పెద్దవాళ్ళు ఎక్కువ చేస్తారు, కానీ మనం కూడా చేసుకోవచ్చు అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో, చక్కగా నెయ్యితో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో బొబ్బట్లకు ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి, అందరికీ లైక్ చేస్తారు కదా. సో చాలా చాలా మంచి రెసిపీ, చాలా ఈజీ రెసిపీ కూడా, నేనైతే ఈ విధంగా చేశాను. సో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.